హలో ఎవ్రీవాన్. క్యారెట్ గ్రేట్ చేయకుండా, పంచదార వేయకుండా అండ్ కోవా కూడా వేయకుండా ప్రెషర్ కుక్కర్లో మీకు నేను క్యారెట్ హల్వా చేసి చూపించబోతున్నాను. ఇంట్లో వాళ్ళు క్యారెట్ హల్వా చెయ్యు అన్నారనుకోండి, అబ్బా ఈ క్యారెట్ అంతా గ్రేట్ చేయాలంటే పెద్ద పని. సో ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నారనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది అండ్ మీ పని కూడా చాలా ఈజీ అయిపోద్ది అండి. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయాలి. ఆ టిప్స్ ఏంటో వీడియోలోకి చూసేద్దామా? పదండి. ముందుగా ఒక అరకిలో క్యారెట్ తీసుకోవాలి. క్యారెట్ మీరు ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ క్యారెట్ తీసుకున్నాను, ఢిల్లీ క్యారెట్ అంటారు దీన్ని. సో ఈ క్యారెట్ వల్ల ఏమవుతుందంటే క్యారెట్ హల్వా కొంచెం మంచి కలర్లో వస్తుందన్నమాట. మీకు సపోజ్ ఈ క్యారెట్ దొరకలేదు అనుకోండి, మీరు నార్మల్ క్యారెట్తో కూడా చేసుకోవచ్చు. క్యారెట్ని శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ మీరు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయ్యాక అంటే మెల్ట్ అయ్యాక ఈ క్యారెట్ అంతా డైరెక్ట్గానే వేసేసుకోవాలి. పెద్ద క్యారెట్ అనుకోండి ముక్కలుగా కట్ చేసుకోండి, చిన్న చిన్న క్యారెట్ అనుకోండి డైరెక్ట్గానే మీరు వేసేసుకోవచ్చు. సో ఇలా క్యారెట్ వేశాక ఒక 5 నిమిషాల పాటు ఈ క్యారెట్ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన వల్ల నెయ్యిలోని మంచి టేస్ట్ వస్తుందండి హల్వాకి. సో ఇలా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి. యాలకుల పౌడర్ వేసుకొని కుక్కర్ చేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ క్యారెట్ హల్వాకి, అందుకే ముందే వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పుని స్కిప్ చేయకండి, కంపల్సరీ వేసుకోండి. ఉప్పు వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట అండ్ మీరు హల్వా తింటున్నప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ కాదు, 2 టేబుల్ స్పూన్లు. వాటర్ వేసిన వెంటనే కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వరకు ఉంచుకోండి. ఆ కొంచెం వాటర్తోనే ఈ క్యారెట్ చక్కగా ఉడికిపోద్దండి. క్యారెట్ ఉడుకుతుంది కదండి, ఈ లోపల మనం పాల్ని చక్కగా మరిగించేసుకుందాం. నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ మిల్క్ని బాగా మరిగించుకోవాలండి, అంటే లీటర్ మిల్క్ కాస్త 3 పావులు అయిపోవాలన్నమాట, అంటే కొంచెం థిక్గా మరిగించుకోవాలి. మీరు కావాలంటే 1/2 లీటర్ అయిన వరకు కూడా మరిగించుకోవచ్చు. అండ్ ఈ మిల్క్ కలర్ కూడా కొంచెం లైట్గా ఎల్లోయిష్ కలర్ రావాలి. అండ్ ఇలా మేగడ వస్తుంది అనుకోండి, కలుపుతూ ఉండండి. ఆ మేగడ వల్ల కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట పాల్లో. పాలు బాగా మరిగించిన వల్ల మీరు ఇంకా కోవా వేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ పాలుతోనే కోవా వేసినంత టేస్ట్ వస్తుందన్నమాట క్యారెట్ హల్వాకి. సో కోవా కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు మీకు. ఈ పాల్ని ఇలా మరగనీయండి. సో ఈ లోపల మనం కుక్కరు మూత ఓపెన్ చేసుకొని చూద్దాం, అంటే ఈ క్యారెట్ ఉడికిందో లేదో అని. సో 2 విజిల్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి క్యారెట్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో, అలాగే కొంచెం వాటర్ కూడా రిలీజ్ అయింది. మీరు చూస్తున్నారు కదా, మీ దగ్గర పప్పు గుద్దేనా లేదనుకోండి, మ్యాష్ చేసింది ఏదే ఉన్నా ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకండి, అక్కడక్కడ అంటే క్యారెట్ ముక్కలు పెద్ద పెద్దగానే ఉన్నాయండి, ఎందుకంటే పాలల్లో ఉడికిస్తాం కదండి, అప్పుడు ఇంకా చక్కగా మ్యాష్ అయిపోతుంది అనమాట. అండ్ పాలల్లో ఉడికిన వల్ల క్యారెట్ హల్వా మంచి టేస్ట్ కూడా వస్తుంది, అందుకే పెద్ద పెద్ద పీసులుగానే ఉండండి. మీరు చూస్తున్నారు కదా ఇలా అనమాట. పాలు కూడా సగం వరకు మరిగిపోయి కదండి, ఇప్పుడు ఈ పాలంతా ఈ క్యారెట్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై చేస్తూ మధ్య మధ్యన కలుపుతూ ముక్కలు కూడా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం మ్యాష్ చేయాలి, గరిటతోనే మ్యాష్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా అయి ఉంటాయి కదా ఈ క్యారెట్. సో మీరు ఈజీగానే మ్యాష్ అయిపోతుంటాయి అన్నమాట. అండ్ పాలల్లో ఉడికిన వల్ల మీకు కోవా వేసినట్టు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ ఇది దగ్గరికి అయిన వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత అంటే హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు, బాదాము, కిస్మిస్, మీరు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఈ క్యారెట్ హల్వాలో వేసుకోవాలి. కొంచెం ఉంచుకోండి, ఎందుకంటే లాస్ట్లో సర్వ్ చేసినప్పుడు పైన ఇలా వేసుకోవచ్చు అనమాట. కొంచెం సగం వేసుకున్నాను, కొంచెం ఉంచుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఇంకొంచెం థిక్ అయిన వరకు ఇది ఉడికించుకోవాలన్నమాట, ఎందుకంటే క్యారెట్ హల్వా ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అంతవరకు మనం చక్కగా ఉడికించుకోవాలి. ఇది చక్కగా ఉడికి అంటే మీకు దగ్గరికి అయ్యింది అనిపిస్తుంది కదా, అప్పుడు మీరు బెల్లం యాడ్ చేయాలి. ఇక్కడ నేను పంచదార వేసుకోవట్లేదండి, పంచదార అంత హెల్దీ కాదు, ఇప్పుడు ఎవరు పెద్దగా నచ్చట్లేదు, అందుకే నేను బెల్లంతో క్యారెట్ హల్వా చేశానండి. బట్ టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉందన్నమాట, అంత టేస్టీగా ఉంది బెల్లంతో క్యారెట్ హల్వా. నేను ఇక్కడ బెల్లం అంటే బెల్లం పౌడర్ నేను 1 కప్పు వేసుకున్నానండి. మీరు గ్రేట్ చేసుకొని తీసుకున్నా కూడా 1 కప్పే వేసుకోండి. బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత చెక్ చేసుకోండి టేస్ట్, అంటే మీకు స్వీట్ సరిపోయిందో లేదో. సరిపోతే ఇంకొక 1/2 కప్ మీరు బెల్లం వేసుకోవచ్చు. అండ్ ఈ బెల్లం వేసినప్పుడు మీరు స్టవ్ ఏం ఆఫ్ చేయక్కర్లేదండి, ఫ్లేమ్ని లో చేసుకొని బెల్లం వేసుకోండి. బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిన వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట.
కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చల్లగైన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిపోద్ది అనమాట. సో అంతేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. పంచదార వేయకుండా, గ్రేట్ చేయకుండా చాలా ఈజీ మెథడ్లోని క్యారెట్ హల్వా చేసి చూపించాను మీకు. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో నచ్చింది అనుకోండి, మీరు ఏం చేయాలి? కమెంట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, అండ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.